చాలా మందికి ఇది ఒక కళ. చుక్కలనంటుతున్న ధరలతో దీనిని సాకారం చేసుకోవడం ఇప్పటివరకు కష్టంగా ఉండేది. అయితే పెద్ద నోట్ల రద్దు సామాన్యుడిని సొంతింటికి దగ్గర చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరో 6 నెలల నుంచి ఏడాదిలోగా శుభవార్త వినిపించబోతోందట. 42 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు దాదాపు 30% వరకు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యుడికి ప్రస్తుతానికి ఎక్కట్లు తెచ్చిపెట్టినా భవిష్యత్తులో మాత్రం వారికి మేలు చేసేలాగానే కనిపిస్తోంది. 500-1000 నోట్ల రద్దు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై భారీగా పడింది. ఎక్కువ శాతం నల్లధనం చేతులు మారేది ఇక్కడే. అయితే నోట్ల రద్దుతో ఈ రంగంపై కోలుకోలేని దెబ్బ పడింది. స్థిరాస్తుల మార్కెట్ విలువ 8 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోతుందని చెప్తున్నారు. డెవలపర్లు 2008 నుంచి అమ్మినా అమ్మకుండా తమ వద్ద ఉంచుకున్న స్థిరాస్తుల విలువ భారీగా పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత కొంతమంది తమ నల్లధనాన్ని ఈ రంగంలోకి మళ్లించినా రియల్ లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయి. ఓ రకంగా ఆగిపోయాయనే చెప్పాలి. దీని ఫలితంగా రానున్న రోజుల్లో ఫ్లాట్ల ధరలు దాదాపు 30% తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు 30 లక్షలు పలికిన ఫ్లాట్ ధర దాదాపు 20 లక్షలకు పడిపోతుందట. ప్రస్తుతం మోడీ షాక్ నుంచి రియల్ ఎస్టేట్ కోలుకోవడానికి కనీసం 6 నెలలు పడుతుందని చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో మాత్రం నోట్ల రద్దు ప్రజలకు మేలు చేస్తుందని పారదర్శకత మరింత పెరుగుతుందని అంటున్నారు. 500-1000 రూపాయల కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రంగంపై తీవ్రంగా పడుతుందని, రాబోయే 6 నుంచి 12 నెలల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ విలువలో 8,02,874 కోట్లు తుడిచిపెట్టుకుపోతుందని ప్రోప్ ఈక్విటీ తెలిపింది. డెవలపర్లు అమ్మినా అమ్మకుండా తమ వద్ద ఉంచుకున్న రెసిడెన్షియల్ ప్రాపర్టీ విలువ 39,55,044 నుంచి సుమారు 8,02,874 తగ్గిపోయి 31,52,170 చేరుతుందని ఆ సంస్థ తెలిపింది. స్థిరాస్తి విలువలు భారీగా తగ్గే నగరాల్లో మొదటి 3 స్థానాల్లో ముంబై, బెంగళూరు, గుర్గావ్ ఉన్నాయి.